నల్గొండ వెళ్దాం. నల్గొండ దామర్శెర్ల మండలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే డీజే పర్మిషన్ విషయంలో రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో అటు బీఆర్ఎస్ కొంతమంది నేతలకు కూడా, కొంతమంది మాజీ సర్పంచ్కి, అదేవిధంగా కొంతమంది అక్కడ ఉన్న నేతలకు కూడా తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ్ అందిస్తారు. దశరథ్, చెప్పండి, అసలు ఎందుకు ఈ యొక్క వాగ్వాదం స్టార్ట్ అయింది, ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయింది అసలు? థ్యాంక్ యూ వరుణ్. నల్లగొండ జిల్లా దామర్చెర్ల మండలంలోని గణేష్పాడు గ్రామంలో శివరాత్రి సందర్భంగా సమష్టి కార్యక్రమ నిర్వహణపై కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్యన కొంత గొడవ ఏర్పడి గొడవ దారి తీసేయడంతో ఒకరికొకరు దాడి చేస్తున్నారు. ఈ దాడిలో టీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ రమావతి సైదాకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రమావతి సైదాను విరాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ నాయకులపైన దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలని డిమాండ్ చేయడం జరిగింది వరుణ్. అదేవిధంగా ఏదేమైనప్పటికీ దామర్చెల మండలంలోని గణేష్పాడు గ్రామంలో జరిగిన దాడిని పరువులు ఖండిస్తున్నారని చెప్పుకోవచ్చు వరుణ్. విద్యార్థుల యొక్క పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? ఏదైతే మాజీ సర్పంచ్ రమావతి సైదాకు తీవ్రంగా కంటావతన గాయం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే నాయకులు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి తరలించి చికిత్స అందించడం జరిగింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు వరుణ్. రైట్, అంటే ఇలాంటి మళ్ళీ పునర్వృత్తం కాకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు మళ్ళా చోటు చేసుకోకుండా పోలీసులు విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలను మరి ఎప్పుడు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలీసులు పేర్కొంటున్నారు వరుణ్.